కార్యక్రమం ముత్కూరు మండలానికి సంబంధించి పంటపాలెం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు, దానితోపాటు 2019 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు వ్యక్తిగతంగా నేను ప్రజలకు, స్థానిక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేరుతున్నాయా? ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయా? ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి అందుతున్నాయనేటువంటిది పరిశీలించడం, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం, దానితోపాటు ఎన్నికలకు ముందు శాసనసభ్యుడిగా నేను ఇచ్చినటువంటి హామీలని ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మేర పరిష్కారం అయ్యేటువంటిది కనుక్కోవడం, అవసరమైనటువంటి చర్యలు చేపట్టి ఇచ్చినటువంటి ప్రతి హామీని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని, ఒక కీలకమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి వార్డు సభ్యుడి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానమైనటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, అనేక సందర్భాలలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీని గురించి స్పష్టంగా ఒక మాట చెప్పాను. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ పంపిణీ చేస్తామన్నాం. ఆ మాట ప్రకారం ఈరోజు 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీని పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు కోరుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ఏదైనా అర్హత కలిగి ఉండే సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఎవరికైనా అందకపోయినా సరే వాటన్నింటిని కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. తప్పనిసరిగా ఇచ్చినటువంటి ప్రతి